దాని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. వరికి అనుకూలమైన వ్యాపార భూమిలో వరి వండించక ఏం పండించాలో ముఖ్యమంత్రి చెప్పాలి. ఇంకా యాసంగి స్టార్ట్ కాలే, ఇంకా దుక్కలే దున్నలే నారు వేయలే. నీ ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక కూడా లేదు. ఏక దాటిగా వచ్చి వరేస్తే ఉరి అని చెప్పి ముఖ్యమంత్రి ఒక డైలాగ్ కొడతాడు, పిక్చర్ ఫామ్ అవుతాం అంటాడు, కలెక్టర్లు బెదిరిస్తాడు, వరి విత్తనాలు ఇస్తే షాపులు సీజ్ చేస్తాడా, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా శాసిస్తాడు కలెక్టర్. అంత పోటీ అంత గొప్ప వ్యక్తులే పెరిగాడు. ఒక కలెక్టర్ ఏమో వరి ఏదంటాడు, సీజ్ చేస్తాడు, కేసులు పెడుతున్నాడు. ఇంకో కలెక్టర్ ఏమో వరి ఏమంటాడు, ఒక మంత్రి ఏమో వరి కొనమంటాడు, ఇంకో మంత్రి వరి కొంటామంటాడు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు. ఒకసారి ఏమో సన్నపోటు లేదంటాడు, ఒకసారి పత్తి ఏదంటాడు, ఒకసారి మక్క లేదంటాడు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా ముఖ్యమంత్రి యొక్క ముఖ్యమంత్రి కన్ఫ్యూజన్ ఉంటాడు, కన్ఫ్యూజన్ మనిషి ముఖ్యమంత్రి. దానివల్ల అనేక మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ముఖ్యమంత్రి పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఆయనకు క్లారిటీ ఉండదు, ఒక ఆలోచన ఉండదు, ఒక ప్రణాళిక ఉండదు, ఒక పద్ధతి ఉండవు, పాడు ఉండదు. ముఖ్యమంత్రి ఆయన కంటే రైతులు అరిగోదవరుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి, నువ్వు వరేస్తే ఊరి అని ఎందుకు మాట్లాడు? నువ్వు పెద్ద సిపాయి కాదు, అంతకుముందే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు, కేంద్రం పెత్తనమైంది, ప్రతి పండించిన ప్రతి గింజ నేనే కొంటా అన్నాడు. నువ్వు అంత పెద్ద సిపాయి కాదు, మరి ఇప్పుడు ఇది కొడతావు, మరి నువ్వు కొనాలి కదా. రైతులు అదే నీ మీద ధీమాతోనే ఉన్నారు కదా, సన్నబొడ్డు వండించు, సన్నబొడ్డు వండించాల. రైతుల పరిస్థితి ఏంది? కనీసం నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఒక బోనస్ ప్రకటించినవా? 7 సంవత్సరాలు కనీసం బోనస్ ప్రకటించమన్నా మేము. అనేక రాష్ట్రాలు బోనస్ ప్రకటిస్తున్నాయి, మరి సన్నబొడ్డు వండించిన రైతులు నష్టపోయిన నీ నిర్వాహకం వల్ల, నీ మాటల వల్ల, నీ చేష్టల వల్ల, నీ అత్యుత్సాహం వల్ల రైతులు నష్టపోతే కనీసం ఆదుకున్న చరిత్ర నీ దగ్గర ఎప్పుడైనా. పంట మునిగిన సందర్భాలు కానీ, విపత్తుల వల్ల నష్టపోయిన రైతుల కుటుంబాలు కానీ, ఏ ఒక్క రైతు కుటుంబాన్ని నువ్వు ఆదుకున్నావా? వాళ్ళ కేంద్రం కొంటలేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా లెటర్ ఇచ్చిన బయటపెట్టు, లేకుంటే రాజీనామా చేసి ఇంట్లో మాట సప్లై అవ్వడు. నువ్వు ఏం మాట్లాడకు, నువ్వు ముఖ్యమంత్రి కూడా నువ్వు ఏం మాట్లాడు, నోరు చూసుకొని చక్కగా ఫామ్ అవుతా పండు. రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నీకు లెటర్ వచ్చిందా? నీకు చోలే చెప్పిన వాళ్ళు ఫోన్ చేసి రాత్రి ఆలోచన వస్తుంది, పొద్దున వ్యక్తి పిక్తారు. అయిపోయా నిర్ణయాలన్నీ రాత్రిపూటనే, ఆయనకు వచ్చే ఆలోచనలు రాత్రిపూటనే. నైట్ ముఖ్యమంత్రినే, మిడ్ నైట్ రైట్ కాదు, మిడ్ నైట్ ముఖ్యమంత్రినే. ఎంత నష్టపోతున్నారు, ఒక బాధ్యతాయుతం పదిలో ఉన్నావు నువ్వు. ఇవాళ ఇప్పటికే ఇంత వరి పండిస్తే కూడా ఆకలి చవడ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. అన్నపూర్ణ రాష్ట్రం మనం అయినా కూడా ఆకలి చవడ వస్తుంది. మళ్ళీ వరి పంచమంటే ఈ ఆకలి చవడ ఎక్కువ కానీ ఇంకా తిండి లేక చచ్చిపోతుంది జనం అంతా కూడా. అసలు నీ బాధ ఏందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ బాధ సాధారణ రైస్ మీద బాయిల్ రైస్ మీద, రా రైస్ మీద బా రైస్, బాయిల్ రైస్ బాధన, రా రైస్ బాధన. రైతు పండించేటప్పుడు వడ్లేసేటప్పుడు ఇది రా రైసా బాయిల్ రైస్ అని పండించాడు, వడ్లు పండిస్తారు ఆయన. కేంద్రము రా రైస్ కొనాలని ఎప్పుడని చెప్పిందా నువ్వు? ఎప్పుడు పోయినసారి యాసంగిలో నువ్వు కేంద్రానికి ఎంత ఇస్తానో అంత ఇచ్చినవని వస్తుంది ఇంతవరకు? కేంద్రానికి ఇచ్చినటువంటి మాటను నువ్వు నిలబెట్టుకున్నావా? అసలు వాస్తవానికి ప్రతి పంటకు ముందు రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని లక్షల టన్నులను వడ్లను కేంద్రానికి ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించి కేంద్రానికి చెప్పాలి. ఎన్ని లక్షల టన్నుల బియ్యము కేంద్రానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉందో రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెప్పాలి. నువ్వు చెప్పినావు, మరి చెప్పినని వడ్లు ఇచ్చినావు, చెప్పింది ఏయవు, చేయండి చెప్తావు, కన్ఫ్యూజన్ చేస్తావు, రైతుల్ని ఇబ్బంది పెడతావు.
అంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టినాడు నేను పోటీ ఆడిన సిపాయి లక్షల కోట్లు కొనుగోలు కోసం ఖర్చు పెట్టినాడు చెయ్యి నువ్వు శ్వేతపత్రం ఇదే లక్షల కోట్లు ఖర్చు పెట్టినాను కదా ఎంతెంత ఎక్కడెక్కడ చూడడం అంటే దానిలో మళ్ళీ కేంద్రం నమ్మేసి మళ్ళీ కమిషన్తో పోలే దాని వల్ల ఎందుకంటే 10 పైసా కేంద్రం ఇస్తుంది వీళ్ళ పెత్తనం ఏం లేదు పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రోకరేజ్ కూడా మర్చిపోయారు అప్పుడు ఏషియన్ ఇప్పుడు అది కూడా పనిచేయి మధ్యవర్తిత్వం ఇప్పుడు పనిచేసి పాపం అలవాటు తప్పి ఉంటుంది రోజు కమిషన్ దుబ్బుతూ స్టార్ట్ చేసినది ఇప్పుడు అది కూడా పనిచేసినట్టు ఇప్పుడు మర్చిపోయాడు ఎక్స్పీరియన్స్ దగ్గరికి కొంచెం దానిలో అంతకుముందు ఎక్స్పర్ట్ ఉండే ఇవాళ నువ్వు చేసే పనేది నువ్వు మధ్యవర్తిత్వం మాత్రమే చేయాలి నువ్వు చేసేదంత కేంద్రమే నువ్వెందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే రాష్ట్ర పక్షం స్పష్టం చేయాలి ట్రాన్స్పోర్టేషన్ కేంద్రం ఇస్తుంది స్టోరేజ్ చేసినందుకు కేంద్రం పైసలు ఇస్తుంది సుధీర్ దాడు పైసలు కూడా కేంద్రం ఇస్తుంది బియ్యం బస్తా పైసలు కూడా కేంద్రం ఇస్తుంది గన్ని బ్యాగులు కూడా దాని మీద తెలంగాణ కార్పొరేషన్ ఏదో సివిల్ సప్లై కార్పొరేషన్ బోర్డు పెట్టుకుంటుంది దాని మీద కూడా ఇంకా ఏం ఫోటో పెట్టుకోవాలి దాని రైతులు చీదరించుకుంటారు ఫోటో తీసి ఎంఎస్పీ కేంద్రం ఇస్తుంది మార్కెట్ ఫీజు 1% ఇస్తుంది హమాలి ఫీజు 5 రూపాయలు 60 పైసలు ఇస్తుంది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జు 40 రూపాయలు 60 పైసలు ఇస్తుంది రెండు నెలల వడ్డీ కూడిస్తే స్టోరేజ్ 28 రూపాయలు ఇస్తుంది 28 రూపాయలు 29 పైసలు ఇస్తుంది మిల్లింగ్ ఛార్జు 10 రూపాయలు ఇస్తుంది క్లారికల్ ఛార్జు 2.5% అంటే 2 రూపాయల 5 పైసలు ఇస్తుంది గన్ని బ్యాగులకు 113 రూపాయల 22 పైసలు ఇస్తుంది సుతీల్ తాడు కూడా 12 రూపాయలు 60 పైసలు